హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితో క్రిస్పీగా స్నాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం మిక్సీ జార్ని తీసుకొని దీంట్లో ఒక ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. దీంట్లో 1 చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని, ఏదైతే కప్పుతో మనం వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో పిండిని, బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాసేపు చల్లారనించి తర్వాత దీన్ని చేతితో ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా, వీటిని ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి.